కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే తొలగించాలని ఏఐటియుసీ ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్ అన్నారు. బీడి కార్మిక సంఘం మరియు హమాలి సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం ద్వారా కార్మిక హక్కులు కాపాడడానికి ఏఐటియుసీ కృషి చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరిస్తుందని, కార్మికుల సమస్యలను వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటియుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన ఉద్యోగాలు కల్పించాలని, బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అన్ని రంగాలలో కార్మికులకు 8 గంటల పనిదినాలు ఉండాలని వారన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఉచితాలని, సంక్షేమ పథకాలు తొలగించడం సరికాదని, సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఏఐటియుసీ నాయకులు అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మెదక్ జిల్లా కమిటీ, మెదక్ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని రామాయపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్, ఏఐటియుసీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారు లక్ష్మణ్, భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం నాయకులు పి నందం, ఏఐటియుసీ నాయకులు జి యాదగౌడ్, నాలం బాలాగౌడ్, అదిరెడ్డి రాజరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొని కార్మికుల సమస్యలపై, వాటి పరిష్కారానికి చేయవలసిన పోరాటాలపై హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు సింగరేణిలో మరియు ఆర్టీసీలో ఎక్కువగా లభిస్తాయని, వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఉద్యోగ కల్పన జరగడం లేదని, వెంటనే వాటి అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఏఐటియుసీ నాయకులు అన్నారు. త్వరలో ఏఐటియుసీ రాష్ట్ర సమావేశాలు మరియు జాతీయ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఏఐటియుసీ నాయకులు అన్నారు. ఈరోజు మెదక్ జిల్లాలో రామాయపేట పట్టణంలో ఈరోజు ఏఐటీసీ జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పోరాట సాధించుకున్న చట్టానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిపడుస్తూ ఉన్నది. 100 కొద్ది కార్మికులు వాళ్ళ పెళ్లి కాడుకలు, అదేవిధంగా డెలివరీ, మరణాలు, ఇతర విషయాల గురించి పెట్టుకున్న దరఖాస్తులు, లక్షలాది దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా 100 కొద్ది పెండింగ్లో ఉన్నాయి. లేబర్ అధికారులు మాత్రము డబ్బులు వచ్చాయని చెప్తా ఉన్నారు కార్మికులకు, బ్యాంకులో వచ్చే డబ్బులు రావడం లేదు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 3 లేబర్ ఆఫీసర్లు కూడా వాళ్ళు డిప్రెషన్ మీద వస్తూ ఉన్నారు. లేబర్ ఆఫీసర్ల కొరత కూడా తీవ్రంగా ఉన్నది. లేబర్ ఆఫీసర్లు కూడా భర్తీ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మత్స్య కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి సైకిల్ మోటార్ ఏ విధంగా ఇచ్చిందో, భవన నిర్మాణ కార్మికులకు కూడా సైకిల్ మోటార్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 100,000 సైకిల్ మోటార్ ఇస్తా ఉన్నారు. 100,000 సైకిల్ మోటార్లు ఈ రాష్ట్రంలో ఏ మూడ సరిపోవు. కాబట్టి ప్రతి కార్మికుడికి 2-వీలర్ సైకిల్ మోటార్లు సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మిస్తున్నటువంటి కార్మికులకు కూడా ఈరోజు ఉండడానికి ఇల్లు లేక పూరికుడిసిలో ఉంటున్నారు. వారికి కూడా భవన నిర్మాణ కార్మికులు డబ్బులు పెట్టడం ఇస్తూ వాళ్ళ సొంత స్థలాల్లో 5 లక్షల రూపాయల నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి, వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు సదుపాయాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా హాస్పిటల్ సదుపాయం కల్పించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏఐటీసీ జిల్లా మహాసభలు కూడా భవన నిర్మాణాలు జరపబోతున్నాం. రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క మహాసభల్లో భవిష్యత్తు కార్యక్రమం రూపొందించుకొని జరగబోయే పోరాట కార్యక్రమాలను రూపొందించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.